gifts to nri.com ani alage celebritysarees.com ani ee rendu kuda additional group portals ni launch cheyadam jarigindi ee rendu portals actually ga aimed at nris ante ikkadi nunchi akkadiki pampadaniki veeliga ee rendu gift portals ni tayar cheyadam jarigindi. I had no idea about this concept of sending such lovely gifts, flowers, surprises from the US to India, and I had just about online services, but today I'm actually seeing in real about these lovely gifts, and it's so touching and it's a wonderful experience, because I know when on my birthday I just get flowers or cakes, my friends usually get it. I'm lucky enough that I'm close to my family and friends. సెన్సేషనల్ హిట్స్ అనేటటువంటివి చాలా అలా వెన్నతో పెట్టిన విద్యలాగా ఇచ్చినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇందరి సమక్షంలో ఇవాళ మహేష్ బాబు అనే పెళ్లి కొడుకు అసలు ఏ రేంజ్కి వెళుతున్నాడు అంటే ఒక్కొక్క స్టెప్ అతను ఒక్కడు మాత్రం ఎక్కుతూ ఉంటే అలా అలా ఒక్కొక్కడు అలా పైకి వెళ్ళిపోయి ఆ పైని పైని చూస్తున్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతున్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఆడియో రిలీజ్ రోజు మహేష్ బాబు ఒక ప్రామిస్ చేశాడు, 4 నెలల్లో సినిమా చేసి సంక్రాంతికి రిలీజ్కి ఇస్తానని. ఆ రోజున చాలామంది నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు ఆ విషయం. అలానే పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికి ఇలా 2-3 సినిమాలు తీస్తుంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. నాకు చాలా ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇది జనవరి సంక్రాంతి మాసంలో నిజమైన సినిమా పండుగ. నేను పోకిరి చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అసలు ఆ డైలాగు పూరి జగన్నాథ్ గారు ఆయన రాసిన డైలాగు మహేష్ నోటంటే వస్తుంటే ఆడియన్స్ విపరీతంగా అప్లాస్ ఇచ్చి క్లాప్స్ కొడితే సినిమా పూర్తయినాక బయటకు వచ్చి ఇది ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేస్తుందని నేను ఫీల్ అయ్యి మహేష్తో చెప్పాను. ఆ రోజున అది ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత దూకుడు వచ్చిన తర్వాత పోకిరి రికార్డ్ని క్రాస్ చేసి దూకుడు మరో చరిత్ర సృష్టించి